హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, వాట్సాప్లో కొత్తగా ఒక ఫీచర్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క ఫీచర్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అలాగే మొబైల్, మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్ గురించి. ఈ యొక్క సెట్టింగ్స్ కనుక మీరు ఉపయోగించినట్లయితే మీ యొక్క మొబైల్ స్పీడ్ పెరగడమే కాకుండా మీరు మీ మొబైల్ని ఈజీగా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ యొక్క సెట్టింగ్స్ ఏంటో ఈరోజు తెలుసుకునే ముందుగా మీరైతే నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మొబైల్ సెట్టింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. మొబైల్లో మనం వాట్సాప్ సెట్టింగ్స్, వాట్సాప్లో మనం గ్రూప్ చాటింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటాము. గ్రూప్లో చాటింగ్ చేసినప్పుడు మనకు ఎవరైనా ఏదైనా మెసేజ్ మనకి పెట్టినప్పుడు, సో మనం గ్రూప్లో ఆ యొక్క మెసేజ్కి రిప్లై ఇవ్వలేమనుకోండి, సో మనం ఏం చేస్తాం, బ్యాక్ వచ్చి ఆ యొక్క కాంటాక్ట్ని వెతికి మళ్ళీ అతనికి పర్సనల్గా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా గ్రూప్ నుండి బయటికి వచ్చి మళ్ళీ వెతకకుండా ఎవరితో అయితే మీరు గ్రూప్లో కాకుండా అతనికి డైరెక్ట్ మెసేజ్ చేయాలనుకుంటున్నారో, సో అలాంటప్పుడు ఆ యొక్క మెసేజ్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ మనకి రిప్లై ప్రైవేట్లీ అని చూపిస్తుంది చూడండి. సో రిప్లై ప్రైవేట్లీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క కాంటాక్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందంట. బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఆ కాంటాక్ట్ని మనం వెతికి మెసేజ్ చేయడం కన్నా ఇలా సెలెక్ట్ చేసి డైరెక్ట్ రిప్లై ప్రైవేట్లీ అన్నాం అనుకోండి, డైరెక్ట్ ఆ యొక్క కాంటాక్ట్ అనేది మనకు ఓపెన్ అయ్యి మనం ఈజీగా చాటింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. మనకి ఇప్పుడు మొబైల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం మనం. సో మొబైల్ సెట్టింగ్స్ ఏంటంటే, మనం క్రోమ్ వాడుతుంటాం అందరం. సో క్రోమ్లో మన యొక్క హిస్టరీ చూడాలనుకుంటే మనం ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేసి ఇలా రీసెంట్ యాప్స్ అని ఇలా అయితే మనం వెతికి మన యొక్క హిస్టరీ కానీ ఇంతకుముందు ఓపెన్ చేసిన ట్యాబ్స్ కానీ మనం చూస్తుంటాం. సో అలా కాకుండా మీరు ఇక్కడ మనకి క్రోమ్ నుండి బ్యాక్ వస్తాం కదా, మనం బ్యాక్ బటన్ని మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే, సో చూశారు కదా ఇక్కడ మనకి కింద చూపిస్తుంది రీసెంట్ యాప్స్ మరియు షో ఫుల్ హిస్టరీ. సో మన బ్యాక్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనము ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు ఓపెన్ చేసిన ట్యాబ్స్ కానీ మన యొక్క హిస్టరీ కానీ ఇక్కడ నుంచే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి అలా చూడకుండా ఇక్కడ మన బ్యాక్ బటన్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ బటన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు క్రోమ్లో ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి పాప్అప్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలాంటివి మనం అవాయిడ్ చేయాలంటే, సో చాలా క్రోమ్లో మనకి పాప్అప్ యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది కొన్ని లింక్స్ ఓపెన్ చేసినప్పుడు. సో ఆ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా మనకి యాడ్స్ రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని చూపిస్తుంది, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ మనకి సైట్ సెట్టింగ్ అని చూపిస్తుంది కదా, సైట్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సైట్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాప్అప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని ఉంది. మనకి ఈ యొక్క యాడ్స్ రాకుండా ఉండాలంటే ఇక్కడ మనకి డిసేబుల్ చేసి ఉంది ఆప్షను. ఇక్కడ చూడండి బ్లాక్ సైట్స్ ఫ్రమ్ షోయింగ్ పాప్అప్స్ అండ్ రీడైరెక్ట్స్ రికమెండెడ్ అని. సో ఇక్కడ ఇది మనకు ఆఫ్లో ఉంది కాబట్టి దీన్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే మనకి ఆ యొక్క యాడ్స్ అనేవి మనకి రాకుండా ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మనకి వాట్సాప్లో కానీ ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా మనకి లాక్ వేసిన మొబైల్ లాక్ వేసినా సరే ఆ యొక్క స్క్రీన్ మీద ఆ యొక్క మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అలా డిస్ప్లే అయినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా ఆ యొక్క మెసేజ్ని చదువుతారనమాట. సో అలా మనకు డిస్ప్లే కాకుండా మెసేజ్ వచ్చినట్టుగా నోటిఫికేషన్ చూపిస్తుంది, కాకపోతే అక్కడ మనకి మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. అలా డిస్ప్లే అవ్వకుండా ఉండాలంటే మనం ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నోటిఫికేషన్ మేనేజర్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఏ మనం వాడే యాప్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఏ యొక్క యాప్ నుండి మనకు మెసేజ్ రాకుండా ఏ యొక్క యాప్ నుండి మనకు మెసేజ్ వస్తుందో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందో, మనం ఉదాహరణకి మనకి ఎక్కువ వాట్సాప్ నుండి మెసేజ్లు వస్తుంటాయి, వాట్సాప్ మెసేజ్లు మనకి లాక్ స్క్రీన్లో చూపించకుండా ఉండాలంటే ఇక్కడ వాట్సాప్ దగ్గర క్లిక్ చేసి ఈ
ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి మనకి హైడ్ కంటెంట్ ఆఫ్ నోటిఫికేషన్ అని ఉంది కదా. సో ఇది మనకి ఆన్లో ఉంది. ఇక్కడ మీరు ఇది ఒక ఆప్షన్ని ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఆ యొక్క నోటిఫికేషన్ అనేది స్క్రీన్ మీద చూపించడం జరగదు. సో ఆ విధంగా మనకు మెసేజ్లు ఎవరు చూడకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనకు యూట్యూబ్లో అసభ్యకరమైన వీడియోస్ అయితే చాలా, సో అసభ్యకరమైన వీడియోస్ అయితే అన్నీ మనకు డిస్ప్లే అవుతుంటాయి. సో అలాంటి వీడియోస్ అన్నీ డిస్ప్లే కాకుండా మనకి మంచి వీడియోస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలంటే మీరు యూట్యూబ్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సో ఇక్కడ మన యొక్క అకౌంట్ ఉన్నది కదా, ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డౌన్లో సెట్టింగ్స్ అని ఉంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ ఇలా డౌన్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రిస్ట్రిక్టెడ్ మోడ్ అనే ఆప్షన్ మనకి చూపిస్తుంది. అంటే ఈ యొక్క మోడ్ని మనం ఆఫ్లో ఉంది, ఈ మోడ్ ఆఫ్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే అసభ్యకరమైన వీడియోస్ అనేవి మనకు యూట్యూబ్లో డిస్ప్లే కావు, ఆటోమేటిక్గా అవి మనకి అవాయిడ్ అవుతాయి అన్నమాట ఈ యొక్క ఆప్షన్ని మనం ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల. సో ఈ విధంగా మనం యూట్యూబ్ నుండి చెత్త చెత్త వీడియోస్ అన్నీ రాకుండా మంచి వీడియోస్ మాత్రమే చూడొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనకి మొబైల్లో అందరు బ్రైట్నెస్ అయితే మనకు కళ్ళ మీద పడుతుంది. సో అలా బ్రైట్నెస్ కళ్ళ మీద పడకుండా మన మొబైల్లో ఇలా పైకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఐ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి ఐ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఐ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకున్నట్లయితే మనకి బ్రైట్నెస్ అనేది కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా లైటింగ్ అనేది బ్యాలెన్స్డ్గా మనకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి మన యొక్క మొబైల్ యొక్క స్పీడ్ కానీ ఈజీగా మొబైల్ని కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఈ యొక్క వీడియో. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.